ఇక కృష్ణమ్మకు వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి దాదాపు 1.41 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. 129 టీఎంసీల సామర్థ్యం ఉండే ఆల్మట్టిలో ఇప్పటికే 100 టీఎంసీల నీరు చేరడంతో భారీ ఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆల్మట్టి నుంచి వరద వస్తుండటంతో దిగువన ఉన్న నారాయణపూర్ నిండిపోయింది. ఇక ఆల్మట్టి నుంచి మళ్లీ వరద వస్తుండటంతో నారాయణపూర్ నుంచి 1.87 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ జూరాలకు పరుగులు పెడుతుంది. జూరాల ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతుంది. 98,000 క్యూసెక్కుల వరద వస్తుంది. తుంగభద్ర ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 49 టీఎంసీల నీరు ఉంది. జూరాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 28,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 38,000 క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి 38,140 క్యూసెక్కుల వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 557 అడుగులకు చేరింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. 2 రోజుల్లో నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు ఎప్పుడూ నీటిని విడుదల చేసేది ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. సాగర్ ఎడమ కాల్వ ద్వారా 1390 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,200 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 25,984 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.